ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాసు శనగపిండి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి. చూడండి మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు పక్కకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. పిండిని పక్కకి తీసి పెట్టిన తర్వాత నేను ఈ గ్లాస్తో పిండి తీసుకున్నాను. ఈ గ్లాస్తో పిండి తీసుకున్నప్పుడు ఇదే గ్లాస్ తోటే రెండు గ్లాసులు షుగర్ తీసుకోవాలి. ఒకటి రెండు గ్లాసుల వరకు షుగర్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం లేత పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అది పాకం అయ్యే లోపల నూనెను వేడి చేసుకుందాము. నూనె కూడా ఎలా అంటే చూడండి, ఈ గ్లాస్తో పిండి తీసుకున్నాను, ఈ గ్లాస్తో షుగర్ తీసుకున్నాను, అదే దీంతోటనే ఆయిల్ కూడా తీసుకోవాలి. కరెక్ట్ కొలతలు వేసుకొని చూపిస్తున్నాను. రెండు గ్లాసులు ఆయిల్ కూడా పడుతుంది. ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు ఆయిల్, తర్వాత రెండు గ్లాసులు షుగర్ పడుతుంది. ఈ ఆయిల్ని బాగా మరిగించాలి. ఆ పాకం కూడా అవుతూ ఉంటుంది, ఈ వేడి నూనె కూడా అవుతూ ఉంటుంది. చూడండి ఇలా బబుల్స్ వస్తూ ఉన్నది. చూడండి కొంచెం లైట్గా తీగ పాకం వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని, ఇప్పుడు ఈ పాకం వచ్చిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా శనగపిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా వేసి కలపాలి. లంప్స్ లేకుండా బాగా కలపాలి. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో చూడండి ఈ మరిగిన నూనె కొద్ది కొద్దిగా పోయాలి. కానీ కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు
ఉంచాము. గుళ్ళగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది.